సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు బహుజన దుందం కోఆర్డినేటర్ మార్వాడి సుదర్శన్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బహుజన దుందం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 28న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్లో జరిగే కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాలమహనాడు జాతీయ కార్యదర్శి రాఘుల రామన్తో పాటు ఉరుమల్ల విశ్వం, గోనె ఎల్లప్ప, బి లక్ష్మయ్య, లింబాద్రి దొబ్బెల ప్రవీణ్ కుమార్, నీరెట్ సుధీర్, పెరుమాళ్ల విజయ్ కుమార్, రమేష్, బీఎస్పీ నాయకుడు లింగపల్లి మధుకర్ తదితరులు ఉన్నారు. రాజకీయ ఉద్యమానికి తోడ్పడ్డవారు మరి అలా బహుజనులను దూరం పెడుతున్న రాజకీయ వ్యవస్థల్లో మన బహుజన అస్తిత్వాన్ని నిలబెట్టడానికి మరి బహుజన కళాకారులు బహుజన అస్తిత్వం గురించి అహర్నిశలు కృషి చేసి ఈ దేశం యొక్క మేలు గురించి ఆలోచన చేశారు. మరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మేరకు కూడా ఇలా సాంస్కృతిక ఉద్యమం అవసరమేమే. ఆ సాంస్కృతిక ఉద్యమాన్నే నడిపించడానికి ఈ నెల 28 తారీఖు నాడు రెవెన్యూ గార్డెన్ కరీంనగర్లో పెద్ద ఎత్తున కుల మత పార్టీలకు అతీతంగా దళిత బహుజనులంతా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం కార్యక్రమాన్ని చేయాలని రెవెన్యూ గార్డెన్ కరీంనగర్కి, ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ అస్తిత్వ ఈ ధూమ్ధామ్ ఈ అస్తిత్వ ఉద్యమాన్ని ఉద్యమ ధూమ్ధామ్కు ప్రతి ఒక్కరు రావాలని పేరు పేరున వివిధ పార్టీలకు కుల మత అన్నిటికీ అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ధూమ్ధామ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి మత్స దేవేంద్రన్న గారు, మరి వేదిక మార్వాడి సుదర్శన్, మరి వివిధ సంఘాలకు వచ్చిన నాయకులు, ఏదైతే మరి ఆశించిన ఫలం తెలంగాణ కోసము, ఏదైతే నేరుడి మీద ఉద్యోగాలు వస్తాయని ఆశించి పోరాటం చేసిన కళాకారులు, ఈ దేశానికి ఈ తెలంగాణకు ఒక పునాది రాళ్ళు, మరి ఆశించిన ఫలితాలు రాకపోవడము మళ్ళీ దశ ఉద్యమం అనేటువంటిది మళ్ళీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విధానాలకు మరి కళారూపమే ఈ ప్రజలకు మరి కళ్ళకు చూపించవలసిన అవసరత ఉన్నది. వాళ్లకు త్యాగమే అనేటువంటిది మరి 1200 పైసలకు ఏదైతే చెప్పబడుతున్న మరణాలైనయో వారికి ఇప్పటివరకు తెలంగాణలో కనీస ప్రాధాన్యత ఉండేటటువంటి ఒక పరిస్థితి. మరి ఇంతకుముందు చెప్పినటువంటి తెలంగాణ ఉద్యమాల కోసం చేసినటువంటి వీళ్ళందరి మీద కూడా ఈ తెలంగాణ ప్రభుత్వము రౌడీ సీటర్ లోపం చేసింది. మరి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మీద అనేక రకాల కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధూమ్ధామ్ కార్యక్రమాల్లో ద్వారా ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఒక హెచ్చరికగా దళిత బహుజన రాజ్యము మరి స్థాపించడం కోసమే ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా మరి ఏకతాటిగా వచ్చి కదిలి మరి 28 తారీఖు నాడు రెవెన్యూ గార్డెన్లో విజయవంతం చేయాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు మత్స్యదేవిందర్. నేను బహుజన ధూమ్ధామ్ వ్యవస్థాపక కన్వీనర్గా ఉన్నాను. ఈ బహుజన ధూమ్ధామ్ ఎందుకోసం దేనికోసము ఏర్పాటు చేయడం జరిగింది అంటే, మన పూర్వీకులైన బసవేశ్వరుడు, అక్కమంబ, రవిదాసు, కబీరు, అదేవిధంగా వేమన పోతులూరి వీరబ్రహ్మందర్ స్వామి, షేక్ ఫాతిమా, ఇట్లా అంటే గతం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిస్తున్న పెద్దలందరినీ, వాళ్ళ ఆలోచన విధానంతో ఈ బహుజన ధూమ్ధామ్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహుజన ధూమ్ధామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం, అదేవిధంగా అంటే ఉత్తరాది యొక్క పెత్తనము ఈ దక్షిణ భారతదేశం అదేవిధంగా తెలంగాణ మీద అధికంగా పడడం జరుగుతుంది. ఉత్తరాది వాళ్ళు వచ్చి దక్షిణాది మీద దాడులు అదేవిధంగా ఇక్కడ ఉన్న నిధులను దోసుకోవడం కోసము, అంటే మార్వాడి వ్యవస్థ ఇక్కడ ఎంత బలంగా పనిచేస్తుందో మనము అంటే రాజధాని నుంచి మొదలుకుంటే నేటి గ్రామ స్థాయి వరకు ఈ మార్వాడి వ్యవస్థ వచ్చింది, దానికోసం పనిచేస్తుంది. అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్న తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసము ఈ బహుజన ధూమ్ధామ్ కార్యక్రమం పనిచేస్తుంది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇప్పటివరకు అంటే 85% అని చెప్పుకుంటున్న మనము, ఇప్పటివరకు 75 సంవత్సరాలుగా రాజ్యాధికారంలో మన వాటా ఏది అని చెప్పడం కోసం ఈ బహుజన ధూమ్ధామ్ కార్యక్రమము పనిచేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఆంధ్ర వలసవాదుల చేతుల్లో తెలంగాణ నలిగిపోతుంది అనే అంశాలతో మనం పనిచేసి 1250 పైన అంటే అమరుల త్యాగాలతోటి తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఈ తెచ్చుకున్న తెలంగాణలో అమరులైన వాళ్ళ సంఖ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ఎక్కువలో ఉన్నారు కనుక వీళ్లకు అధికారంలో వాట లేని కారణం మనం చూస్తూనే ఉన్నాం. ఈ అధికారంలో వాట కోసమై ఈ బహుజన ధూమ్ధామ్
పనిచేస్తుంది. అందుకోసమనంటే అంటే ఒక వాతావరణం తెలంగాణ రావడం కోసము, ఏ విధమైన తెలంగాణ కావాలి, నీళ్లు నిధులు నియమకాల కోసం ఏ విధంగా అయితే ఆ రోజు తెలంగాణ ధూమ్ధాం పనిచేసిందో, ఈరోజు బహుజన ధూమ్ధాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అగ్రకుల వల్ల ఉన్న పేదలకు న్యాయం దక్కడం కోసము, న్యాయం అందించడం కోసము ఈ బహుజన ధూమ్ధాం కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహుజన ధూమ్ధాం ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, ఎలాంటి కులాలకు సంబంధం లేకుండా ఇది ఒక అందరికీ అందరూ ఆమోదయోగ్యంగా అందరికీ అనుకూలంగా పనిచేసే విధంగా కేవలం అనంటే ఒకటి ముఖ్యంగా ఏంది అంటే బీజేపీ చేస్తున్న ఈ భారతదేశంలో తెలంగాణలో చేస్తున్న ఈ మనకు దాడులను వ్యతిరేకిస్తూ ఈ పరులను వ్యతిరేకిస్తూ ఈ పనిచేస్తుంది పక్క బీజేపీ చేసే కార్యకలాపాలను వ్యతిరేకిస్తుంది ఈ బహుజన ధూమ్ధాం కార్యక్రమం అని. ఈ కార్యక్రమంలో అనేకులు అంటే స్వచ్ఛందంగా పాల్గొనాలి, ఎలాంటి రాజకీయాలకు ఇక్కడ ప్రమేయం లేదు, కేవలం రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు దీంట్లో వస్తారు తప్ప ఈ వేదిక మీద ఎవరు తమ అభిప్రాయాలు చెప్పడానికి వీల్లేదు. కేవలం పాటగాళ్ళు మాత్రమే వేదిక మీద కళారూపాలను ప్రదర్శిస్తారు. ఈ కళారూపాలలో ఎస్సీ ఆశ్రిత కులాలు బీసీ ఆశ్రిత కులాలు సంబంధించిన కళలు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు ప్రజాయుక్త నౌక గద్దర్ గారు, అదేవిధంగా ప్రజాగాయని విమలక్క, అదేవిధంగా బహుజన ఉద్యమాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా మోసుకువస్తున్న మాస్టర్జీ గారు, ఆ తరం కవులతో పాటు కొత్త తరము రెంజల రాజేష్ గారు, గజ్జల అశోక్ గారు, అదేవిధంగా పాటమ్మ రాంబాబు, అదేవిధంగా రాచకొండ రమేష్ గారు, ఇట్లాంటి అంటే ప్రముఖ గాయకులు గాయనులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కనుక అనంటే ఎక్కడ కూడా అనంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అధికారం కోసము పనిచేయడం కోసమే వాళ్ళ పాట మాట ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్దలందరికీ, వివిధ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వీళ్ళందరూ మాకు వెనక ఉండి ముందుండి మాకు సలహాల సూచనల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం. కనుక ఈ ప్రెస్ మీట్లో అటెండ్ అయిన మీ అందరికీ పేరు పేరున జై భీములు తెలుపుతూ జై భీమ్.